హాయ్ హలో దిస్ ఇస్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ దేశ ప్రజల్ని ఎలా డీల్ చేయాలి వారితో ఇంటరాక్షన్ ఎలా జరపాలన్న దానిపై మిగిలిన దేశ ప్రధానులతో పోలిస్తే ప్రధాని నరేంద్ర మోడీకి తెలిసినంత బాగా మరెవరికి తెలియదని చెప్పాలి ఇప్పటి వరకు ఎవరు చెప్పని మాటలు చేయని పనులు ఇవన్నీ టాస్కులు ఇవ్వటం ఆయనకు అలవాటన్న సంగతి తెలిసిందే కరోనా మహమ్మారితో యావత్ దేశం మొత్తం భయం గుప్పిట్లో గజగజలాడిపోయిన వేళలో ప్రజలకు యాక్టివిటీ లేకుండా ఇంటినే పరిమితమయ్యారన్న మాట వినిపిస్తున్నారు వేళలో వారికి గంటలు మోగించాలని చెప్పడం దీపాలు వెలిగించాలని చెప్పడం లాంటి టాస్కుల్ని ఇవ్వడం తెలిసిందే ప్రధాని నరేంద్ర మోడీ నోటు నుంచి టాస్కులు స్పందించే అద్భుత గుణం కూడా దేశ ప్రజల్లో కనిపిస్తూ ఉంటుంది కరోనా వేళ గంటలు కొట్టాలని టైం కూడా చెప్పిన మోడీ మాటలను తూచా తప్పకుండా పాటించడం ద్వారా ఆయన మాటనుమెంత కమిట్మెంట్ గా తీసుకుంటున్నామన్న విషయం ఈ టాస్కులతో అర్థమైంది కరోనా వేళ టాస్కులు ఇచ్చిన ఆయన ఆ తరువాత పెద్దగా ఇవ్వలేదనే చెప్పాలి చె ఇన్నాళ్లకు ఇచ్చారు దేశానికి స్వాతంత్రం వచ్చి డెబ్బై పూర్తి అవుతున్న పురస్కరించుకుని వినూత్న ప్రకటన చేశారు ఇవాల్టి రోజున చిన్న పెద్ద అన్న తేడా లేకుండా దేశ ప్రజలందరికీ సోషల్ మీడియా కీలకంగా మారిన వేళ వాటి ప్రొఫైల్ పిక్ లుగా జాతీయ జెండాను పెట్టుకోవాలని మోడీ కోరారు ఆజాదికా అమృత్ మహోత్సవ కార్యక్రమంలో భాగంగా ఆగస్టు రెండు నుంచి పదిహేను వరకు హర్గర్ తిరంగా కార్యక్రమాన్ని కేంద్రం నిర్వహిస్తుందన్న ఆయన దేశంలోని ప్రతి ఇంటిపై జాతీయ జెండాను ఎగరవేయటం ద్వారా ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లారన్నారు ఆగస్టు రెండున జాతీయ జెండా రూపకర్త పింగళి వెంకయ్య జయంతి సందర్భంగా ఆ రోజు నుంచి ఆగస్టు పదిహేను వరకు జాతీయ జెండాను ప్రొఫైల్ పిక్ గా పెట్టుకోవాలంటూ ఆయన మానస పుత్రిక అయిన మన్ కీ బాత్ స్పీచ్ లో కోరారు తాను ప్రధానమంత్రి పదవిని చేపట్టిన తరువాత దేశ ప్రజలతో తరచూ సంభాషించేందుకు వీలుగా మన్ కీ బాత్ అనే ప్రోగ్రాంను నిర్వహించడం తెలిసిందే ఇప్పటి తొంభై ఒక్కసార్లు సార్లు మన్ కీ బాత్ ప్రోగ్రాం ను నిర్వహించిన ఆయన డెబ్బై ఐదేళ్ల స్వాతంత్రానికి నిదర్శనగా డెబ్బై ఐదు రైల్వే స్టేషన్లకు స్వాతంత్ర సమరయోధుల పేర్లు పెట్టిన వైనాన్ని గుర్తు చేస్తూ ఆయన స్టేషన్లను పిల్లలు సందర్శించాలని కోరారు డెబ్బై ఐదేళ్ల స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఒక అద్భుతమైన చారిత్రక ఘట్టాన్ని సాక్ష్యమిస్తుందన్నారు అంతేకాదు హిమాచల్ ప్రదేశ్ లో జరుగుతున్న మిజార్మేలను వీలైతే సందర్శించాలన్న పిలుపును ఇచ్చిన మోడీ యూకేలో బర్మింగ్హోంలో జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్లో పాల్గొంటున్న భారత క్రీడాకారులు గొప్ప ఆట తీరును ప్రదర్శించాలన్న ఆంక్షను వ్యక్తం చేశారు మరి ప్రధాని మోడీ ఇచ్చిన తాజా టాస్క్కు స్పందన ఎంతన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్